గారు గెలిచారు. కనుక ఆ ఎలక్షన్ ఈ ఎలక్షన్ కేసీఆర్ గారు వచ్చింది. ఎలాగంటే రాజగోపాల్ రెడ్డి గారు అసెంబ్లీలో, అసెంబ్లీ ఉన్నది ఎందుకు? బ్రాందీ షాపులు పెట్టుకోవటానికా? అసెంబ్లీ ఒక ధర్మం ఉన్న ప్లేస్ అది, మన అవసరాలన్నీ మాట్లాడుకునే ప్లేస్ అది, మనకి ఏ విధంగా ఉన్నాయో అసెంబ్లీ సాక్షిగా గవర్నమెంట్ కు చెప్పే ప్లేస్ అది. అక్కడ రాజగోపాల్ రెడ్డి గారు నా మునుగోడుకు ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలని అడిగితే, నువ్వు ఇది చేస్తున్నావు ఇది చేస్తున్నావు ఏమైందని అడిగితే బయటికి ఎల్లగొట్టించాడు, పోలీసులను పెట్టి మెడలు పెట్టి బయటికి గెంటించాడు, పోలీసులతోటి లేపి బయట పడేపించాడు. ఈ అవమానాలను తట్టుకోలేక, ఈ అవమానాలను తట్టుకోలేక రిజైన్ చేశాడే తప్ప, ఆయనకు ఎమ్మెల్యే అంటే ఇష్టం లేక కాదు, మోజు లేక కాదు, మీ మీద ప్రేమ లేక కాదు. ఇంకొక విషయం, రాజీనామా చేసిన కానుంచి నేను రాజీనామా చేస్తా నిన్ను నా మునుగోడు నియోజకవర్గానికి ఈడుస్తా అన్నాడు. ఈడిసిందా లేదా ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. రాజీనామా చేసిన తెల్లారి నుంచే కేసీఆర్ మునుగోడెక్కడని ఉరుకొచ్చాడు ఇక్కడికి. ఆయన కొడుకు ఉరుకొచ్చాడు, ఆయన అల్లుడు ఉరుకొచ్చాడు, ఆయన 80 మంది ఎమ్మెల్యేలు మంత్రులు మొత్తం మునుగోడులోనే ఉన్నాడు. ఈ పని రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేయకముందే చేసింటే ఈ ఎలక్షన్ వచ్చేది కాదు కదా. అదేది గట్టుపల్ మండల కోసం ఎన్నిసార్లు ధర్నాలు చేశాడో, ఎన్నిసార్లు యుద్ధం చేశాడో, రాజీనామా చేసిన తెల్లారే గట్టుపల్ మండలైంది. న్యాయమా ధర్మమా కేసీఆర్ గారు? అలాగే రోడ్లు లేవు, రాజీనామా చేసిన తెల్లారి నుంచి రోడ్లు మొదలైనవి. 4 సంవత్సరాల నుంచి పెన్షన్లు లేవు, పెన్షన్లను ముసలోళ్ళు ఏడుస్తున్నారు మొత్తుకుంటున్నారు, కానీ రాజీనామా చేసిన తెల్లారి నుంచే ఆ దండు దిగింది మొత్తం. టీఆర్ఎస్ దండు మొత్తం పెన్షన్లు శాంక్షన్ అవ్వటం మొదలుపెట్టినాయి. అందుకే రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసింది. కేసీఆర్ గారిని గవర్నమెంట్ మొత్తాన్ని ముడుగు ఓడులో దింపడానికే రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసింది. ఇది గ్రహించాలని కోరుకుంటా ఉన్నాను. ఇకపోతే కాంట్రాక్ట్ కమ్ముడుపోయిందంట, బీజేపీ కమ్ముడుపోయిందంట. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు ఆయన ఆస్తులు ఎన్ని, ఆయన జేబులో ఉన్న రూపాయలన్ని, ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కాళేశ్వరం వచ్చిన దగ్గర నుంచి 1000000 కోట్లకు వెళ్ళిపోయిండు. ఆయన కొడుకుకు 1000000 కోట్లు, కూతురుకు 1000000 కోట్లు, అల్లుడికి 1000000 కోట్లు, ఇంకొక మరదల కొడుకు 1000000 కోట్లు, కేసీఆర్ గారికి 1000000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? అలాంటి ప్రధాన మా ప్రధాని గారు, మన ప్రధానమంత్రి గారికి ఒక్కడే తమ్ముడు, మన ప్రధానమంత్రి మోడీ గారికి ఒక్కడే తమ్ముడు. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు, 2 సార్లు ప్రధానమంత్రిగా ఉన్నాడు, 3వ సారి రేపు మళ్ళీ ప్రధాని మన మోడీ గారే. కానీ మోడీ గారి తమ్ముడు కిరాణా దుకాణం నడుపుకుంటున్నాడు. అంత శిశులైన సిస్టమాటిక్ ప్రధానమంత్రి, ఫ్రాడ్ చేసేవాడు కాదు కేసీఆర్ గారి లాగా, కేసీఆర్ కుటుంబం లాగా. తల్లి చిన్న ఇంట్లో 10x10 చిన్న ఇంట్లో అద్దెకుంటుంది, అది మన ప్రధానమంత్రి. అలాంటి స్వచ్ఛమైన పాలన చేస్తున్నాడు మన ప్రధానమంత్రి, కేసీఆర్ గారి లాగా కాదు, మాటిచ్చి తప్పటివాడు కాదు. మనకి ఎన్ని మాటలు ఇచ్చాడు, దళితుడే ముఖ్యమంత్రి, 3 ఎకరాల పొలం, 1/2 ఎకరం ఉంటే 2.5 ఎకరాలు, 2 ఎకరాలు ఉంటే 1 ఎకరం, ఇంకా 1.5 ఎకరం ఉంటే ఇవన్నీ కొనిస్తా అన్నాడు, ఒకటి చేయలేదు. ఇంకొక విషయం, ఇప్పుడు కేసీఆర్ గారు వస్తుంటే ఒక ఊరు చూపించారు నాకు, చిన్న ఊరు, అదంటే దత్త తీసుకున్నాడట, సిగ్గు శరాలు ఉండాలి ఆయన కొడుక్కి, ఆయనకి దత్తత తీసుకుంటారు మునుగోడుని, ఒక ఊరిని ముఖ్యమంత్రి. హలో, మీకు ఏనాడో దత్తత ఇచ్చిన 8 సంవత్సరాల క్రితమే మన రాష్ట్రాన్ని, మన బ్రతుకుల్ని, మన గ్రామాలని, మన భవిష్యత్తుని కేసీఆర్ గారికి దత్తత ఇచ్చిన కనుకనే ముఖ్యమంత్రి అయ్యండు. ఓటు మన ఓటు, ఎమ్మెల్యేకి వేస్తే ఎమ్మెల్యే అవుతాడు, ముఖ్యమంత్రికి వేస్తే ముఖ్యమంత్రి అవుతాడు, ఎంపీకి వేస్తే ప్రధానమంత్రి అవుతాడు. మన ఓటుకున్న విలువ అది, మన ఓటుతో రాజ్యం వెళ్తారు. ఎంత పవర్ ఉంది మన ఓటుకి, ఆటం బాంబు కంటే పవర్ఫుల్ మన ఓటు. దీన్ని కళ్ళుకో సారకో బాందికో అమ్ముడితే ఇక మనము మన ఆత్మగౌరవం అమ్ముకున్నట్టే. అంత విలువైన ఓటును, అంత విలువైన ఓటును అబద్ధాలు చెప్పే వాళ్ళకి వేస్తారా? అబద్ధాలు చెప్పి తప్పించుకునే వాడికి వేస్తారా? ఇవాళ
మనం ఓటేసి రెండు సార్లు ముఖ్యమంత్రిని చేశాం. ఎందుకు చేశాం? ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తాడని. ఆయనకి రాష్ట్రాన్నే ఇచ్చాము దత్తత. ఇప్పుడు ఒక ఊరంట, కేటీఆర్ ఒక మండలంట, ఇంకొక ఆయన ఒక మండలంట. దత్తత, మేము దత్తత ఎప్పుడో ఇచ్చినాం 8 సంవత్సరాల క్రితం. ఇవ్వలేదా? ఇవ్వలేదా చెప్పాలి. మీరు ఇచ్చినందుకే కదా ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ముఖ్యమంత్రి, ఆయన మంత్రులు మనల్ందరూ ఉద్ధరిస్తారని కదా మనం చేశాము. మరి ఈనాడు మునుగోడు ఎలక్షన్ కు వచ్చి దత్తత తీసుకుంటా. ఒక తల్లికి 5 పిల్లలుంటే 5 పిల్లలను సమానంగా చూస్తుందా? ఆయనకి ఇష్టమైన ఒక కొడుక్కి లాగు అంగేసి మిగతా బరిపతలు వదిలేస్తుందా? సమానంగా చూస్తుంది. అన్ని నియోజకవర్గాలు సమానంగా చూడాల్సిన బాధ్యత టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇది. మనం దత్తత ఇచ్చాం కాబట్టి మన ఓటుతో, అవునా కదా చెప్పండి. అది మరిసి దత్తత తీసుకుంటాం ఇది చేసుకుంటామని మాట్లాడుతున్నారు. ఇదంతా శుద్ధ అబద్ధాలు. కనుక ఆ అబద్ధాలు నమ్మకండి. నాగార్జున సాగర్ కూడా ఇట్లనే అన్నారు, మొత్తం దత్తత తీసుకుంటా, నేను బెత్తం తీసుకొని ఇక్కడ కూసుంటా, కాపలా కుక్కలా కూసుంటా, పోడు బొమ్మలని ఇస్తా, మీ బతుకునిగా చూసుకో అన్నారు. ఈ రోజు వరకు నాగార్జున సాగర్ ఎలక్షన్ కాని వచ్చి కనీసం మొఖలు చూపించలే. మన సోదరుడు సింహం వచ్చింది, సింహం వచ్చింది ఇప్పుడు గర్జిస్తుంది. సోదరుడు రాజగోపాల్ రెడ్డి గారు వస్తున్నారు, వారిని స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. పులొచ్చింది, పులొచ్చింది, పులి వచ్చింది, గాండ్రించే పులి. చేసిన ఫోన్ చేసిన తమ్ముళ్ళు అక్కలు, దాండ్రించే పులి రాజగోపాల్ రెడ్డి గారు అన్నాను, అన్నానా లేదా? అసెంబ్లీలో దాండ్రించారు, కేసీఆర్ దగ్గర నుంచి మునుగోడుకు తీసుకొచ్చారు గవర్నమెంట్ ని. మొన్న టీఆర్ఎస్ అభ్యర్థి మైక్ చేతికిస్తే చాలా విషయాలు చెప్పాలి గిట్టాటి. ఎందుకంటే ఈ టీఆర్ఎస్ వాళ్ళు, టీఆర్ఎస్ మంత్రులు చెప్పే అబద్ధాలు, అవి అబద్ధాలు 100%, ఇది కరెక్ట్ అని చెప్పాలని చూశాను. రెండు విషయాలు చెప్పాను. ఇప్పుడు పులి వచ్చింది అన్నాను, పులి పిల్లికి తేడా చెప్తున్నా వినండి. మొన్న టీఆర్ఎస్ అభ్యర్థి మైక్ పట్టుకొని ఇతను నిద్రపోతున్నాడు, ఇతను నిద్రపోతుంటే కేటీఆర్ అనగానే ఇటపోయాడు. అదే మన రాజగోపాల్ రెడ్డి గారిని అంటే, ఇది నా ఊరు, ఇది నా గడ్డ, నువ్వు దిగిపో, నీ స్పీచ్ అక్కర్లేదు అనేవాడు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థి పాపం ఆ సోదరి, మరి ఇక్కడ లేదు అధికారం, అక్కడ లేదు, రాబోయే రోజుల్లో ఆడనో ఈడనో వస్తుందనే గ్యారంటీ లేదు. కాంగ్రెస్లు ఏమి చేయలేకపోయినే, ఇన్ని ధర్నాలు చేసిందే, ఇన్నిసార్లు పోలీసు వాళ్ళను మెడబెట్టి బయటికి గెంటారే, కేసీఆర్ ఇంత అన్యాయం చేశాడే, అవమానం చేశాడే అని ఇక లాభం లేదు. ప్రధానమంత్రి గారు ఉన్నారు అక్కడ, ఆ ప్రధానమంత్రి గారు గ్రామ పంచాయతీలకు డబ్బులు పంపుతున్నారు, మండలాలకు మున్సిపాలిటీలకు డబ్బులు పంపుతున్నారు, వీధి దీపాల బల్బులు కూడా ప్రధానమంత్రి గారు పంపుతున్నారు, మురికి కాలువలు, వైకుంఠధామాలు, సమాధులు ఇవన్నీ వస్తున్నాయి. కనుక ఎంతో కొంత ఈ సంవత్సరంలో చెయ్యాలి, ఎందుకంటే గతంలో చేయలేకపోయాను కనుకనే త్యాగం చేసి రాజీనామా చేశాను. నేను రాజీనామా చేసిన కనుకనే కేసీఆర్ దగ్గర నుంచి మొత్తం గవర్నమెంట్ ఇక్కడ దిగింది. ఇప్పుడు బీజేపీలో జరిగిన కరెక్ట్ అని ఈ పులి బీజేపీలోకి వచ్చింది. ఇట్లుంచుదాం, రాజగోపాల్ రెడ్డి గారు రేపు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అన్నా సార్, మునుగోడు నుంచి నా ప్రజలు గెలిపించారు, రాజీనామా చేసినాక గెలిపించారు, తే ఇది కావాలా, ఇది కావాలి, ఇది కావాలంటే వెరీ గుడ్ బ్రదర్ అని ప్రధానమంత్రి గారు ఏమడిగి దాదిస్తారు. అదే టీఆర్ఎస్ అయినా గెలిస్తే ప్రగతి భవన్ కడిగి పోయి ఇట్టిట్ట ఇట్టిట్ట అంటే అనగానే ఊరికొస్తాడు ఇక్కడికి. ఎవరు పులి? అది ఈ పులి, అది ఈ పులి. ఇస్తవాయ్యవా అని నిలదీసిన పులి వచ్చింది. ఇప్పుడు పులి గర్జించేది ఉంది,
మీకు తెలియదు, చాలా విషయాలు చెప్పేది ఉంది. ఇక మనం తర్వాత మాట్లాడుకుందాం. చాలా ఉన్నాయి, ఉంటే ఏమో అందాం అనుకున్నా, చినుకు చినుకు అందలుతుందాం అనుకున్నా, ఇంకేదని అంటే సౌందర్యం రమ్మంటారేమో ఆ భయానికి. మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ